హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నుంచి మీకు తిరుమల వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, 1 వీక్ వస్తాయన్నమాట. ఎందుకు 1 వీక్ అని చెప్తున్నానంటే, నేను 2 సార్లు ఈ ఇయర్లో 2 సార్లు తిరుమల వెళ్ళాను. సో ఫస్ట్ వెళ్ళినది వీడియో ఇప్పుడు పెడుతున్నాను, రెండోది కూడా ఇప్పుడే పెట్టేస్తున్నాను. యాక్చువల్గా తిరుమల నుంచి రాగానే స్టార్ట్ చేసేద్దామనుకున్నాను, కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. జర్నీ చేసే ఎక్కువ అయ్యేటప్పటికీ ఫీవర్ వచ్చేస్తుంది అన్నమాట. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది కదా, సో కొంచెం ఫీవర్ వచ్చింది, దాంతో కొంచెం హెల్త్ ఇష్యూ అయింది అన్నమాట. అందుకే నేను సరిగ్గా వీడియోస్ చేయలేకపోయాను, పెట్టలేకపోయాను అన్నమాట. కాకపోతే మీకు తిరుమల వ్లాగ్స్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయిండేది. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పటికి నేను ఏమి చేయలేదు. ఇక్కడ నుంచి మీకు వీడియోస్ అన్నీ, వ్లాగ్స్ కానీ అన్నీ కొన్ని టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి నా వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ మాట్లాడతాను, మీ వ్యూ అంతా చూడండి. ఓకేనా? బాయ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది స్వామి దగ్గర ఉండే కార్నర్ అన్నమాట. చాలా బాగుంది కదా. అటు సైడ్ అయితే ఓపెన్ ఉంది, ఇటు సైడ్ మేము ఇటు సైడ్ ఉన్నాము అన్నమాట. అందుకే నేను లోపలికి వెళ్ళలేకపోయాము, గేట్లకు తాళం వేసేస్తున్నారు. అటువైపు అయితే లోపలికి వెళ్ళచ్చు. బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు స్వామికి చక్ర స్నానం అలా చేపిస్తారు కదా, అవన్నీ ఆ కార్నర్లోనే చేపిస్తారట. ఇక్కడ చూస్తున్నారు కదా గోపురం, మేము ఇప్పుడు స్వామి దర్శనం చేసుకొని బయటకు వస్తాం. చూడండి, ఆ వేలో ఉన్నాం అన్నమాట. టికెట్స్ కోసం వెళ్తున్నాము. మాకు యాక్చువల్గా మేము మామూలు దర్శనం కోసం అనుకున్నాము, కాకపోతే మాకు అనుకోకుండా కళ్యాణానికి దొరికేసాయి టికెట్స్. సో అవి కలెక్ట్ చేసుకుందామని చెప్పి వెళ్తున్నాము. పక్క రోజు మార్నింగ్ 9 o'clockకి మాకు కళ్యాణానికి టికెట్స్ దొరికాయి. సో దానికి మేము ఇంకా ఆ రోజు మొత్తం మేము ఖాళీ కదా, సో ఆ టైం మొత్తం మేము ఎలా స్పెండ్ చేసామో, ఎక్కడెక్కడికి వెళ్ళామో నేను ప్రతిదీ వీడియో షూట్ చేశాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, మరి వ్లాగ్ చేసి ఎంజాయ్ చేయండి, నేను మళ్ళీ మాట్లాడతాను. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు టెంకాయలు కొట్టే ప్లేస్కి వచ్చేసామండి. ఇక్కడ స్వామికి టెంకాయలు అన్నీ కొడతారు, కర్పూరం కూడా వెలిగిస్తారు, పసుపు కుంకుమ కూడా ఇక్కడే వేసేస్తూ ఉంటారు. స్వామికి ఎదురుగానే ఉంటుందండి, జస్ట్ 1 కిలోమీటర్ లాంగ్లో ఉంటుంది అన్నమాట. మనం గోపురం చూడొచ్చు ఇక్కడ నుంచి. బంగారం గోపురం అయితే సరిగ్గా కనపడదు, కానీ
మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అది బాగా కనిపిస్తుంది, ఎదురుగ్గానే ఉంటుంది అనమాట. ఇక్కడ అందరూ టెంకాయలు కొట్టేసి స్వామి దండం పెట్టుకొని వస్తారు. ఇప్పుడు మనం మా వారి బ్యాక్ సైడ్ ఉంచు సారా ఆంజనేయ స్వామి గుడి అనమాట. చాలా క్రౌడ్ ఉన్నారు లోపలికి వెళ్దామంటే, అందుకని లోపలి వెళ్ళలేదు, బయట నుంచి దర్శనం చేసుకున్నాము. నేను మాత్రం మీకు కొంచెం లైట్గానే కనిపిస్తుంది కదా అని చెప్పి లాంగ్ నుంచి నేను జూమ్ చేశాను. చీకటిగా ఉంది, లోపల లైట్ ఏం లేదనమాట. చూసారా లైట్గా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడి నుంచి మా వదిన వాళ్ళతో మేము టచ్ అవుతాము. ఇక్కడి నుంచి మేము వేరే ప్లేసెస్కి వెళ్తాము అనమాట. ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ఇక్కడితో నా వ్లాగ్ నేను ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఫస్ట్ టైం కదా, కొంచెం ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. నెక్స్ట్ టైం నుంచి కొంచెం అలవాటు అయిపోతుంది నాకు, అప్పుడు నేను కరెక్ట్గా మాట్లాడతాను, కొంచెం నిదానంగా కూడా మాట్లాడతాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కదా కొంచెం నర్వస్గా ఉంది అందుకని. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా, టచ్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. యూ స్నేహారిక సతీష్.